నా ప్రియాతి ప్రియమైన మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా ఒక సిస్టమ్ గురించి ఒక ఆపర్చునిటీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందామని ఇక్కడ ఉత్సాహంతో వచ్చిన మీకు మా అందరి తరఫు నుంచి కంపెనీ తరఫు నుంచి వన్స్ అగైన్ స్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు ఈ జరిగే ప్రజెంటేషన్ దాదాపు ఒక వన్ అవర్ ఉంటుంది ఈ వన్ అవర్ ఓపెన్ మైండ్తో పాజిటివ్ మైండ్తో ప్రతి విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి నోట్ చేయండి ఆ విధంగా మళ్ళీ నైట్ మనకు ఎడ్యుకేషన్ ఉంటుంది మళ్ళీ మీరు డేలో ఒక వన్ అవర్ రివిజన్ రికార్డెడ్ వినండి ఫర్ త్రీ డేస్ ఎవరైతే మూడు రోజులు ఒక జడ్జిగా లాయర్గా కాదండి జడ్జిగా జడ్జిగా మీరు విన్న తర్వాత మీరు చేసేటటువంటి పని కంటే ఇది ఈజీగా ఉన్నట్లయితే మీరు చేసే పని కంటే ఇక్కడ ఎక్కువ డబ్బులు వచ్చినట్లయితే లీగల్గా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వస్తే మనం కలిసి చేద్దాం మిత్రులారా మీకు నచ్చినట్లయితే కాబట్టి డిసిషన్ మీరు తీసుకోవాలి అంటే ఈ నైన్ అవర్స్ త్రీ డేస్ చాలా ఇంపార్టెంట్ మీరు మీరు పిలిచిన వాళ్ళ కోసం కానీ కంపెనీ కోసం కానీ పని చేయవలసిన అవసరం లేదు మీరు మీ కుటుంబం కోసం మీ భార్య పిల్లల కోసం పని చేయాల్సిందే సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రతకడానికి కాదు బ్రతుకులలో ఒక గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉంది మీరు అర్థం చేసుకొని నిర్ణయం చేసుకొని ఆచరించినట్లయితే అర్థం చేసుకొని నిర్ణయం తీసుకొని ఆచరించినట్లయితే సో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆల్ లెటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్ నెంబర్ వన్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టర్ మిత్రులారా మీ యొక్క మొబైల్ను ఈ విధంగా ఆరిజెంటల్గా పెట్టండి స్క్రీన్షాట్ తీసుకోండి పేపరు పెన్ను రెడీగా ఉంచుకొని వెంటనే నోట్ చేసుకోండి ఈరోజు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో నెక్స్ మనీ కంపెనీ మిత్రులారా ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఎవరి కోసం అంటే ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలున్నాయో వాళ్ళ కోసం వై ఎందుకు నేను ఇది చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది తర్వాత చూస్తాము కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డూ దిస్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి జీవితంలోనైతే కళలు ఉన్నాయో కళలు అంటే పండుకున్నప్పుడు పడే కళ కాదు ఆ కళలను సాకారం చేసుకోవడానికి నిద్ర లేకుండా పరిశ్రమ చేయాలి అలాంటి వాళ్ళ కోసం మిత్రులారా జీవితంలో రెండే అవకాశాలు ఉన్నాయి రెండే దారులు ఉన్నాయి ఒకటి కళలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి లేదా నిద్రపోయి కళలు కనాలి సో మై డియర్ ఫ్రెండ్స్ రెండు మార్గాలు మన చేతిలోనే ఉన్నాయి ఇది మొదటి మార్గం వాళ్ళ కోసం ఎవరి జీవితంలోనైతే ఒక అధిక ఆదాయం చట్టబద్ధంగా సంపాదించాలని ఒక కళ ఉందో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్ ఆర్థిక స్వాతంత్రం కావాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డ్రీమ్ కార్ కావాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ తనకంటూ ఒక సొంత వ్యాపారాన్ని విస్తరించాలి అనే కళ ఉన్న ఉన్నవాళ్ల కోసం ఈ ప్రజెంటేషన్ లోన్స్ లేకుండా అప్పు లేని వాడే అధిక సంపన్నుడు కావాలి అనే కళ ఉన్న ఉన్నవాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ చిల్డ్రన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనే కళ ఉన్న ఉన్నవాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డబ్బులతో పాటు సమయం కూడా నా చేతిలో ఉండాలి సర్టన్ టైం పని చేసిన తర్వాత లైఫ్ టైం నేను ఎంజాయ్ చేయాలి అనే కళ వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ పర్సనల్ డెవలప్మెంట్ కావాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ నాతో పాటు సమాజంలో నలుగురికి హెల్ప్ చేయాలి అనే ఒక సర్వీస్ చేయాలి అనే కళ వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ సమాజానికి దేశానికి నేనేమైనా రిటర్న్ ఇవ్వాలి వెళ్ళే లోపల అనే కళ వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా కాబట్టి చాలా శ్రద్ధగా మనము వినవలసిన అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఇండియన్ కంపెనీ మహారాష్ట్ర జిల్లాలోని మహారాష్ట్రలోని పూణే జిల్లాలో పదకొండు పన్నెండు రెండు వేల పదమూడున ఒక ఐటి కంపెనీగా ఉద్భవించిన సంస్థ ఆ సంస్థ అందించిన ఆని ముత్యమే నెక్స్ మనీ నెక్స్ట్ మనీ ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఇది లాంచ్ అయింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు ఎందుకు లాంచ్ అయింది అంటే ఒక ఐటీ కంపెనీగా ఏడు సంవత్సరాలు స్వదేశాల్లో విదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి కంపెనీ ఎన్నో అవార్డు రివార్డులు తీసుకున్న కంపెనీ రెండు వేల పదహారు సంవత్సరంలో భారతదేశంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది ఆ తర్వాత మన యొక్క ప్రధానమంత్రి గారి ఇన్విటేషన్ మేరకు ఈ కంపెనీ కూడా ఇన్విటేషన్ వచ్చింది క్యాష్లెస్ ఇండియా ఎలా చేయాలి డిజిటల్ ఇండియా ఎలా చేయాలి అని చెప్పేసి వచ్చినప్పుడు ఈ కంపెనీ తరఫున ఈ కంపెనీ యొక్క సిఎండి అయినటువంటి అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఢిల్లీ ఆ యొక్క మీటింగ్కి వెళ్ళడం జరిగింది మిత్రులారా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని గమనిస్తే అందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బెనిఫిట్ పొందడానికి మాత్రమే పెట్టారు జనాలను ఒక కస్టమర్గా తయారు చేసే పద్ధతే ఉంది బీటుసి కానీ మిత్రులారా దానికి తో పాటు ఇంకా ఏదైనా ఈ సమాజానికి నేనేమైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో బీటు బి బిజినెస్ టు బిజినెస్ మోడల్గా ఈ యొక్క అప్లికేషన్ను డిజైన్ చేసి జాతికి అందించడం జరిగింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు మిత్రులారా ఏ కంపెనీ అయినా లాంచ్ అయినప్పుడు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు మీరు చూశారు కూడా కానీ ఇది ఒకే ఒక కంపెనీ లాంచ్ అయినప్పటికీ దాదాపుగా సంవత్సర కాలం ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఉన్న భారత ప్రభుత్వం గుర్తించింది ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ గుర్తించింది భారతదేశంలో అలాంటి కంపెనీలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది మిత్రులరా ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ తోటి అన్ని తీసుకొని ఈ వాలెట్ ఈ కామర్స్ ఎర్నింగ్ అపార్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మార్కెట్ లో ఉన్న యాప్స్ అన్ని చెప్పాను బీటుసీ కస్టమర్స్ తయారు చేస్తున్నాయి ఇది ఒకే ఒక అప్లికేషన్ మనను పార్ట్నర్ గా తయారు చేస్తుంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క విజన్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఈ రోజు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఇది ఇంటర్నల్ మన యొక్క ఫ్యామిలీలో మాత్రమే జరుగుతూ ఉంది రిజర్వ్ బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఓపెన్ వ్యాలెట్ అవుతుంది ఈ రోజు మీరు గూగుల్ పే పేటిఎం ఎలానైతే ఏ వ్యక్తికైనా డబ్బులు పంపిస్తా ఉన్నారో ఆ విధంగా పంపించే అవకాశం అతి త్వరలో వస్తుంది ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తిని ఇక్కడ గా తయారు చేస్తా ఉంది యాప్ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బీటుబి అనే మోడల్ ద్వారా మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా మిత్రులరా నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ యూఎస్బి చూసినట్లయితే ఇది నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ లో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయని అనుకున్నాం అందులో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్ అయితే ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో వచ్చిన కంపెనీ కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించిన ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే మిత్రులారా ఆ తర్వాత రెండోది ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి పెట్టుబడి లేదు కాబట్టి మనకు ఎలాంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదు ఇది జీరో లైబిలిటీ వ్యాపారము చేసుకోవచ్చు కానీ ఇది పెట్టుబడి పెట్టే వ్యాపారం కాదు మిత్రులారా ఆ తర్వాత చూసినట్టయితే ఫిజికల్ ప్రోడక్ట్స్ అమ్ముతూ డోర్ టు డోర్ తిరుగుతూ ఈరోజు ఒక నెట్వర్క్లో ఒక సీనియర్ ఒక సేల్స్ మ్యాన్ అయిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు డెమో లేల్సిన అవసరం అసలే లేదు ఏ వ్యాపారంలోనైనా డబ్బులు సంపాదించాలంటే అక్కడ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వస్తువులు కొంటాం ఇక్కడ అలా కొనాలనేటటువంటి రూల్ లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా ఆ తర్వాత ఎన్నో రకాలైన ఆదాయ అవకాశాలు ఇస్తుంది ఈ యొక్క యాప్ ఆ ఇచ్చేటటువంటి ఆదాయాలను చూసినట్లయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వారానికి ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు మనిషి పని చేయట్లేదు సిస్టమ్ చేస్తా ఉంది మన యొక్క కష్టాజితాన్ని మనము బ్యాంకుకు తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఇనిస్టెంట్గా మార్కెట్లో మనం పనిచేసినప్పటికీ మనకు వచ్చేటటువంటి డబ్బులు వారానికి పదిహేను రోజులు నెలకు కొన్ని కంపెనీ ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు ముంచేస్తున్న తరుణంలో ఇనిస్టెంట్ అనేటటువంటిది భగవంతుడిచ్చిన ఇచ్చిన మన వర ప్రసాదం మిత్రులారా ఆ తర్వాత ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ వేరే దగ్గర అవుతే మీరు బై ద ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు కానీ మిత్రులారా మరి ఇక్కడ మీరు ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేస్తేనే మీకు డబ్బులు ఇస్తామనే పీవి బీవి కానీ రైట్ లెఫ్ట్ కానీ లేదు ఎలాంటి డిజిటల్ సర్వీసెస్ కూడా ఇష్టం ఉంటేనే చాయిస్ యూజ్ చేయండి తప్ప కంపల్సరీ లేదు ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్ లేనటువంటి కంపెనీ టెన్షన్ లేనటువంటి కంపెనీ ఏకైక కంపెనీ దట్ ఈస్ నెక్స్ట్ మనీ మాత్రమే మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఈ యాప్ నేను ఎవరికి పరిచయం చేయొచ్చు అంటే ఎవరికైనా మీరు పరిచయం ఈ ఈరోజు ఎవరి ఇంట్లో టీవీ ఉందో ఎవరి చేతిలో మొబైల్ ఉందో వాళ్లకు మనం పరిచయం చేయవచ్చు మిత్రులారా వాళ్ళు రీచార్జ్ చేసుకుంటా ఉన్నారు అంతే అమౌంట్ దీని ద్వారా చేసుకున్నప్పుడు గ్యారెంటీడ్గా అతనికి ఒక త్రీ పర్సెంట్ మిగులుతూ ఉంది ఉదాహరణకు మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటే మీ అలవాటును నేను మార్చాల్సిన అవసరం లేదు మీరు కోల్గేట్ పేస్టే పెట్టుకోండి కానీ దీని త్రోగా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఈ యాప్ను వాడినట్లయితే మీకు గ్యారెంటీడ్గా సేవింగ్స్ అవుతుంది మిత్రులారా నెట్వర్క్లో ఎక్కడా లేనటువంటిది ఈ సిస్టంలో ఉంది మీ అందరికీ తెలుసు నెట్వర్క్లో ప్రొడక్ట్స్ బయటి కంటే ఎక్కువ రేటు ఉంటాయని కానీ బయట లభ్యమయ్యేటటువంటి సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ మిత్రులారా ఇక్కడ సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు అందిస్తున్న సంస్థ నెక్స్ మనీ మాత్రమే ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ఆపరేషన్ మొత్తం మనం మొబైల్ ద్వారా చేయొచ్చు కాబట్టి మన చేతిలో ఎప్పుడు మొబైల్ ఉంటుంది ల్యాప్టాప్ ఉండదు కాబట్టి ఈ యొక్క వ్యాపారం అనేది చాలా ఫాస్ట్గా మూమెంట్ అవుతూ ఉంది ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్ ట్రైనింగ్స్ మిత్రులారా ఈరోజు ఉదయం ఏడు గంటలకు మీ ఇంట్లో ఉండి ఇంటా ఉన్నారు మా ఇంట్లో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా ఖర్చు జీరో గతంలో పోల్చుకున్నట్లయితే మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గోటేసి మనం వెళ్ళాల్సిన పరిస్థితి వెళ్ళిన తర్వాత ఖర్చు ఎంట్రీ ఫీజులు మొదలు డబ్బు ఖర్చు పెట్టాము తర్వాత వచ్చినాయి కొన్ని దగ్గర రాలే కానీ ఈరోజు ఎక్స్పెండిచర్ ఇస్ జీరో ఇన్కమ్ ఇస్ హీరో మిత్రులారా అలాంటి ఒక గొప్ప యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ నెక్స్ట్ మనీలో ఉంది ఆ తర్వాత చూసినట్లయితే ఒక నామినేషన్ సెక్యూరిటీ ఉంది జాబ్ సెక్యూరిటీ ఉంది ఫెసిలిటీ ఉంది మిత్రులారా అనుకోని పరిస్థితుల్లో ఏదన్నా జరిగితే కూడా వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబానికి టోటల్ రైట్స్ మారే అవకాశం ఉంది దీన్ని మీరు స్క్రీన్షాట్ చేయండి దీని గురించి పదే పదే ఆలోచన చేయండి మూడు రోజులు మంచిగా ఆలోచన చేయండి తొమ్మిది గంటలలో ఆలోచన చేయండి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా ఏ విధంగా నేను ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసేసి నెట్స్ మనీ యాప్ వాలెట్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేయాలి సైన్ అప్ అండ్ లాగిన్ సైన్ అప్ కొత్త వాళ్ళ గురించి మిత్రులారా సైన్ అప్ ఇస్ ఫ్రీ చాలా కంపెనీలు రెండు వేల పదహారు ప్రకారంగా సైన్ ఫ్రీ ఇస్తున్నాయి కానీ సర్టన్ టైం తర్వాత యాప్ తీసేయడం జరుగుతుంది అక్కడ ఏదైనా కిట్ కొనకపోతే ఇక్కడ కొనాలనే రూల్ లేదు మీ యాప్ ఎప్పటికీ కూడా డిలీట్ కాదు ఇన్ఫినిటీ టైం కోసం మీరు సైన్ అప్ అవుతారు మిత్రులారా సైన్ అప్ చేసుకునే విధానం చాలా ఈజీ నెంబర్ వన్ స్టెప్లో మీ యొక్క మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీకు ఎవరైతే ఈ యాప్ గురించి పరిచయం చేశారో అతని యొక్క యూజర్ నేమ్ నెంబర్ స్టెప్ వన్లో చేయాలి అక్కడ పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి అతనే నా మీ సీనియరు అతనే నా మొబైల్ నెంబర్ అతనిదేనా చెక్ చేసి కన్ఫర్మ్ చేయాలి మిత్రులారా ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబరు మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ మీరు క్రియేట్ చేసుకోవాలి మీ యూజర్ నేమ్ కంపెనీలో మీకొక్కరికి మాత్రమే ఉంటుంది వేరే వాళ్ళకు ఉండదు కాబట్టి అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా ఆ తర్వాత స్టెప్ ఫైవ్లో మీ యొక్క పూర్తి పేరు ఇవ్వాలి పాన్ కార్డు పైన ఎలా ఉందో అలా ఆ తర్వాత ఆరో స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఎనిమిది నుంచి పదహారు క్యారెక్టర్స్ ఒక నెంబర్ ఒక ఆల్ఫాబెట్ ఉండాలి దీన్ని మీరు స్క్రీన్షాట్ చేసుకోండి మిత్రులారా నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా సైన్ అప్ చేసుకున్న తర్వాత మిత్రులారా ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చింది మనకు కంపెనీ దట్ ఈస్ థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైఅప్స్ ఇది ఎడ్యుకేషన్ సెషన్లో మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది మిత్రులారా అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ యాప్ త్రోగా తీసుకోవచ్చు కాకపోతే అంతకుముందే వాళ్ళ మొబైల్లో కనుక ఈ యాప్ ఉండి ఉంటే దాన్ని వాళ్ళు సైన్ అవుట్ చేయాలి మీరు దీన్ని త్రోగా తీసుకున్న తర్వాత రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత మీరు ఆ రిసీట్ను గనుక అప్లోడ్ చేసినట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా ఆ తర్వాత రెండో స్టెప్ ఇందులో ఉంది ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ అనేటటువంటిది జీవిత కాలంలో ఒకే ఒకసారి ఒకే ఒకసారి ప్రైమ్ మెంబర్ అవుతాము ఆ ప్రైమ్ మెంబర్ అనేటటువంటిది కనుక చూసుకున్నట్లయితే మరి దాని ద్వారా నాకు ఏమి లాభం అవుతుంది ప్రైమ్ మెంబర్ కావడంతో అని గమనించినట్లయితే జీవితాంతం నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ ప్రైమ్ మెంబర్ కావడానికి ఏదైతే డబ్బులు ఇస్తా ఉన్నానో దానికి అగెనిస్ట్ గా కంపెనీ నాకు రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ కోల్డ్ ఒక రూపాయి మిత్రులారా ఈ యొక్క కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ పదిహేను వందల రూపాయలు కాబట్టి పదిహేను వందల యాభై రూపాయలు మనకు రివార్డ్ పాయింట్స్ వస్తా ఉన్నాయి అంటే పదిహేను వందల యాభై రూపాయలు లో నేను రిటర్న్ తీసుకునే ఒక గొప్ప యాప్ మన చేతిలో ఈ రోజు ఉంది ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్ ఏవైతే గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయో అలాంటివి కనుక ఇక్కడ చేసినట్లయితే అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు కాకపోతే అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఎవరెవరు మన టీం విస్తరించుకున్నామో మన టీంలో లో ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా వాళ్ళకే కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ దీన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటుంది మిత్రులారా కేవలం జీవిత కాలంలో ఒకసారి మాత్రమే నేను పదిహేను వందల రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నా టూ సెవెంటీ జిఎస్టి సెవెంటీన్ సెవెంటీ మిత్రులారా ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను ఒక కంపెనీ యాప్ నేను తీసుకుంటా ఉన్నా జీవితకాలం పొదుపు కోసము ఆ తర్వాత నాకు ఒక వ్యాపార అవకాశం కోసం మిత్రులారా ఈ డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కంపెనీకి ఇవ్వచ్చు కంపెనీ మనకి ఇన్వాయిస్ ఇస్తుంది ఆ తర్వాత చూసినట్లయితే లైఫ్ టైం సర్వీస్ ఇస్తుంది గ్యారెంటీడ్ సేవింగ్స్ ఇస్తుంది ఇక్కడ ఆ తర్వాత క్యాష్ బ్యాక్ రూపకంలో మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి మిత్రులారా ఈ విధంగా ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తోటి ఈ పదిహేను వందల యాభై రివార్డు పాయింట్లు ఎలా యూజ్ అవుతాయి అనేది ఉదాహరణ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే మనకు సేవింగ్స్ అవుతుంది ఏ విధంగా ఆ రివార్డు పాయింట్స్ వన్ పర్సెంట్ అనేది ప్రతి ఇంట్లో ఈ రోజు టీవీ ఉంది ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది మిత్రులారా మీరు దానికి కనుక చేసినట్లయితే బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేయాలంటే ఐదు వందలు ఇవ్వాల్సిందే కానీ నెక్స్ మనీ వాలెట్కు మీరు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు తెచ్చుకుంటారు ఎందుకంటే కంపెనీ నెక్స్ మనీ అనేది ఐదు రూపాయలు కలిపి ఆ ఐదు రూపాయలని ఐదు రివార్డ్ పాయింట్స్ అనమాట కలిపేసేసి ఐదు వందల రీఛార్జ్ కాగానే వెంటనే టూ పర్సెంట్ అంటే టెన్ రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఎగ్జాంపుల్గా ఐదు వందల రూపాయల పైన ఐదు రూపాయలు తక్కువ కట్టాము పది రూపాయలు నెనకు రిటర్న్ వచ్చింది జీవితాంతం ఈ విధంగా యూజ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది సత్య మార్గంలో బయట ఎక్కడికి వెళ్ళినా అదే రీఛార్జ్ మన త్రోగా రీఛార్జ్ అంతే తప్ప నెట్వర్క్ లోగా ప్రొడక్ట్ రేటు పెంచేసేసి మనకేదో డబ్బులు ఇచ్చే పద్ధతి కాదు ప్రొడక్ట్ సర్కులేషన్ కాదు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే బుకింగ్ సెక్షన్లో అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది అది బస్ బుకింగ్ అయితేనేమి ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి హోటల్ బుకింగ్ అయితేనేమి ఆ తర్వాత మిత్రులారా మనకు ఒక నెక్ షాపి ఉంది అక్కడ మనకు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ మనకు సేవింగ్స్ ఉంది అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి దాదాపుగా టోటల్ పదిహేను వందల పదిహేను వందల యాభై యూజ్ అవుతాయి అవకాశం ఉంది మిత్రులారా లైవ్ సెషన్ లో ఎడ్యుకేషన్ సెషన్ లో మీరు చూస్తారు ఆ తర్వాత చూసినట్లయితే థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు ఇక్కడ కాకపోతే గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా ఇన్సూరెన్స్ లోనైతే స్పాట్ లో వస్తుంది మిత్రులారా కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచన చేయండి ఈ రోజు మీరు ఈ యాప్ను తీసుకోవడం ద్వారా సెవెంటీన్ సెవెంటీ అనే ఒక యాప్ను మీరు తీసుకోవడం ద్వారా మీరు ఒక ఉదాహరణ ఒక కుటుంబాన్ని తీసుకున్నట్లయితే యావరేజ్ గా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఒక కుటుంబానికి ఉదాహరణ మీరు ఎక్కువ వాడవచ్చు తక్కువ వాడవచ్చు కాబట్టి పది నుంచి ఇరవై వేల రూపాయలు మనకు పొదుపు అవుతుంది అన్నప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ఎంత మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు ఎంత మంచి డీలింగ్ మీరు చేశారు చూడండి పదిహేడు వందల రూపాయలు జీవితకాలం కోసం పొదుపు మాత్రం మనకు సంవత్సరానికి పది నుంచి ఇరవై వేలు మిత్రులారా ఈ పదివేల రూపాయలు మీరు ఒక స్కూల్ ఫీజు కోసమో లేదా ఒక సంవత్సరంలో ఫెస్టివల్స్ కు బట్టల కోసమో కొనుక్కోవడానికి పిల్లలకి ఇప్పేయడానికి మిత్రులారా మీకు ఈ డీలింగ్ నచ్చినట్లయితే మన తోటి ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది మనకు నచ్చాలి ఫస్ట్ ఏదైనా కూడా తనకు నచ్చాలి తనకు నచ్చిన తర్వాత మాత్రమే వేరే వాళ్ళకు నచ్చుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనకు జీవితాంతం పొదుపు అనే యాప్ తీసుకున్నాం ఆ తర్వాత చూసుకున్నట్లయితే పొదుపే కాకుండా మరి ఇంకా భవిష్యత్తు ఏమేమి ఉంది చూద్దాం ఇక్కడ ఆ తర్వాత మనకు ఇక్కడ క్యాష్ బ్యాక్ రానటువంటి గవర్నమెంట్ సెక్షన్స్ డిస్కౌంట్ పాయింట్స్ అనుకున్నాం మనం అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి గ్యాస్ బిల్ అయితేనేమి మెట్రో అయితేనేమి పోస్ట్ పేడ్ బిల్ అయితేనేమి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం చేసే పేమెంట్లో మనకి ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉన్నాయి మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క అర్నింగ్స్ ఏంటిది అంటే సేవింగ్ ఈజ్ అర్నింగ్ ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల రూపాయలు మనకు ఈ యాప్ ను యూజ్ చేసుకుంటే మనకు డెవలప్మెంట్ అవుతుంది ఇది డెవలపింగ్ అవుతున్న కంపెనీ రోజు నెక్స్ట్ మనీ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు పేటిఎం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింది అందులో ఇన్వెస్టర్స్ ఉన్నారు అయినా ఈ రోజు వరకు ఇంకా అన్ని రకాల ఫెసిలిటీస్ రాలే కానీ మిత్రులరా ఇక్కడ పార్ట్నర్స్ లేరు అభిషేక్ కుమార్ బర్మన్ గారు యాప్ ను చూస్తా ఉన్నారు మనం ను చూస్తా ఉన్నాము కాబట్టి ఇందులో మనమే పార్ట్నర్స్ ఈరోజు పదిహేను లక్షల మంది ఉన్నాం రేపు కోటి మంది కాబోతా ఉన్నాం డిసెంబర్ వరకు కాబట్టి ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడికి వస్తాయి ఎంతమంది మ్యానుఫ్యాక్చర్స్ ఇక్కడికి వస్తారు మీరు ఊహించి అర్థం చేసుకోగలరు మిత్రులారా పది నుంచి ఇరవై వేల రూపాయల పొదుపు అవుతుంది మనము ఈ యాప్ను వాడుకోవడం ద్వారా ప్రయాణం చేయడం ద్వారా ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ ప్రోగ్రామ్ అనేది ఉంది ఈ రెఫరల్ ప్రోగ్రామ్ గురించి డైలీ మనం ఒక త్రీ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా ఇది వర్కింగ్ ప్లాన్ అండి నాన్ వర్కింగ్ ప్లాన్ కాదు ఏం పని చేయాలి సార్ ఏమీ లేదండి మనం ఒక లిస్ట్ తయారు చేయాలి ఇన్వైట్ చేయాలి ప్లాన్ చెప్పాలి ఫాలో అప్ చేయాలి మిత్రులారా లిస్ట్ తయారు ఎలాగో చేస్తారు మీ దగ్గర పేర్లు ఈ రోజు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఒకవేళ కనుక మీరు ఆ స్మార్ట్ ఫోన్లో ఉన్న నాలుగైదు వందల కాంటాక్ట్స్ మీరు యూజ్ చేయలేకపోతే స్మార్ట్ ఫోన్ వాడాల్సిన అవసరం మీకు లేదు దానికి పని పెట్టండి దాన్ని ఒక డబ్బులు సంపాదించే మిషన్ గా మార్చండి ఈరోజు మిత్రులారా ఆ విధంగా మీరు లిస్టు తయారు చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మనకు ప్రజెంటేషన్ అవుతుంది ప్లాన్ మేమే చెప్తాం ఇన్వైట్ చేసే బాధ్యత మీది ప్లాన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేయండి ఇంతేనండి ఎవరేం చేసినా లిస్ట్ తయారు చేయాలా ఇన్వైట్ చేయాలా ప్లాన్ చెప్పాలా తర్వాత ఫాలో అప్ చేయాలి ఇంతేనండి రెఫర్ మిత్రులారా ఈ రోజు సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా రెఫర్ చేస్తా ఉన్నాడు కోర్స్ ఆయన ఆ వస్తువులు వాడుతుండ లేదా మనకు తెలియదు కానీ మీరు ప్రాక్టికల్ గా రోజు పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు ఈ పని చేస్తా ఉన్నారు ఈ పదిహేడు వందల డెబ్బై తోటి మీరు ఒక టెన్ రూపీస్ టాక్ టైం అతని ముందు ఏసి చూయించండి ఏ విధంగా ఉందో గమనిస్తారు అందుకే కంపెనీలో అవకాశం ఉంది మీరు ప్రైమ్ మెంబర్ కాకుండా కూడా టీంను విస్తరించే అవకాశం ఉంది కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు పది మందికి చెప్తే పది మంది ఎప్పుడు అవుతారంటే జో దిక్తాహే ఓ దిక్తాహే అంటారు కళ్ళకు కనిపియాలా ఫస్ట్ కాబట్టి మిత్రులారా అతనికి లైవ్ లో మీరు చూపించగలగచ్చు ప్రాక్టికల్ గా మీరు ఫిజికల్ గా చూపించవచ్చు అందుకని ప్రైమ్ మెంబర్ అయినట్లయితే మీరు ఏదైతే ప్రాక్టికల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారో అది మీరు చెప్పినట్లయితే పదికి పది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మీరు ప్రైమ్ మెంబర్ కాకుండా మీరు వాళ్లకు చెప్తే నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం కాబట్టి రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మీరు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు తయారు చేయొచ్చు మీరు రేలీ మూడు గంటలు పనిచేస్తే మూడు నెలలు పనిచేస్తే రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఇన్కమ్ అవకాశం ఉంది మిత్రులారా లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఉంది మనం మినిమం వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి మనం సేవింగ్స్ కోసం వచ్చామా అర్నింగ్ కోసం వచ్చామా నేను ఎవరు నేను ఎవరు అనేటటువంటిది ఫస్ట్ మీకు తెలియాలి కాబట్టి మీకు తెలియకపోతే సమాజానికి తెలియదు కాబట్టి మీరు సేవింగ్స్ కేటగిరియా అర్నింగ్ అర్నింగ్ వాళ్ళు అయితే మాత్రం చేయాలి సేవింగ్స్ వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు పర్చేజ్ చేస్తే చాలు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి డిజిటల్ సిస్టమ్ ద్వారా ఈ రోజు మనకి ఇది ఒక ఉద్యోగం పార్ట్ టైమా ఫుల్ టైమా కానీ ఈ ఉద్యోగానికి బాస్ లేడు ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు మిత్రులారా ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి రీపర్చేజ్ ఇన్కమ్ అని రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మార్చెంట్ రాయల్టీ అని అన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి కానీ ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు త్రో డిజిటల్ సిస్టమ్ ద్వారా మీరు ఇంటి దగ్గర ఉండి వ్యాపారం చేయొచ్చు మీరు చెప్పొచ్చు మేము చెప్పినప్పుడు మీరు అటెండ్ చేయొచ్చు ఆఫ్ త్రూఅవుట్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్లలో మనకు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఫ్రీ ట్రైనింగ్ సిస్టమ్ ఉంది ఎక్కడ కూడా లేదండి బయట ఎక్కడ కానీ చదువు చెప్తున్నారు తప్ప డబ్బులు సంపాదించే మార్గం ఎక్కడ ఎడ్యుకేషన్ లేదు ఈరోజు ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ రంగం డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఆ గొప్ప అవకాశం ఉంది మిత్రులారా అయితే అందులో ఈజీగా ఏది ఉందంటే సర్వీస్ సెక్టార్ మాత్రమే ఈజీ ఫిజికల్ ప్రోడక్ట్ అనేది టఫ్ ఇది నా థర్టీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తా ఉన్నా మిత్రులారా ఆ తర్వాత మీరు ఆలోచన చేయండి మీకున్న మొబైల్ ఫోన్ మీకున్నటువంటి వాట్సాప్కి ఈరోజు పని పెట్టండి షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్ మిత్రులారా ఎంత చేయగలనుంటే అంత చేసుకోవచ్చు మీరు ఈరోజు మీరు కావాలనుకుంటే పది మంది ప్రైమ్ మెంబర్లను చేయండి పది మందికి చెప్పండి ఈరోజు మూడు వేల రూపాయల ఇన్కమ్ ముప్పై రోజులు చేయండి రోజే తొంభై వేల రూపాయల ఇన్కమ్ అవుతుంది ఇక్కడ టైం కండిషన్ లేదు సంఖ్య కండిషన్ లేదు కానీ మిత్రులారా నేను మీకు అర్థం కావడానికి ఉదాహరణ ఫ్యూచర్ స్కోప్ కోసము ఒక ఐదు మందిని ప్రైమ్ మెంబర్లను మీరు చేశారు మిత్రులారా మీ డైరెక్ట్ వర్క్ అయిపోయింది మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు ఈ భూమి మీద ఐదు మందిని తీసుకురాగలిగిన వ్యక్తి ప్రతి వ్యక్తి కోటీశ్వరుడు అండి రెఫర్ అండ్ అర్న్ మిత్రులారా ఎంత మందినైనా రెఫర్ చేయవచ్చు ఈ వచ్చినటువంటి డబ్బులు మీరు ఆడుకోవచ్చు లేదనుకుంటే బ్యాంకుకు తీసుకోవచ్చు మిత్రులారా ఆ విధంగా బ్యాంకుకు తీసుకునేటివి రెండు పద్ధతులు ఉన్నాయి ఒక పద్ధతి ఐఎంపిఎస్ అంటే మీకు గా మనీ ఫండ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది దాంట్లో ఖచ్చితంగా మీ వాలెట్లో ఒక ఐదు వందల రూపాయలు ఉండాలి అంటే మీరు ఒక ఇద్దరిని ప్రైమ్ మెంబర్ చేశారనుకోండి మీకు ఆరు వందల రూపాయలు వస్తుంది అందులో ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జ్ ఫోను బ్యాలెన్స్ ఉంటుంది ఆ ఐదు వందలు పెట్టినప్పుడు అందులో ఫైవ్ రూపీస్ ప్లస్ వన్ పర్సెంట్ అంటే పది రూపాయలు ఐదు వందల పది వ్యాలెట్లో నుంచి మనకవుతుంది మన అకౌంట్కే కాదు మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా పంపొచ్చు ఆ తర్వాత నెఫ్ట్ రెడీమ్ రెడీమ్ అంటే మన యొక్క వాలెట్ లో థౌజండ్ రూపీస్ ఉండాలి బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు సేవింగ్స్ అకౌంట్ లాగా బ్యాలెన్స్ అక్కర్లేదు మీరు ఒక ముగ్గురు నలుగురు ప్రైమ్ మెంబర్లను చేశారు థౌజండ్ రూపీస్ ఉంది ఒక్క రూపాయి కూడా డిడక్షన్ కాకుండా అన్లిమిటెడ్ మీరు ఎంతైనా సరే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో మీ అకౌంట్లోకి వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఇరవై ఐదు వేల మందికి విత్డ్రాల్ పర్మిషన్ ఉంది ఒకవేళ మీరు ఇరవై ఐదు వేలు దాటినట్లయితే రేపు ఎల్లుండి త్రీ వర్కింగ్ డేస్ లో వస్తుంది మిత్రులారా అక్కడ మీ సేవింగ్స్ లో కూడా క్లియర్ గా ఎక్కడి నుంచి వచ్చింది నెక్స్ట్ మనీ నుంచి అంటే నెక్స్ట్ జన్ ఇన్వెంటివ్ నుంచి వచ్చింది అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత లో అయితే మాత్రం మీకు ఒక రోజులో కావచ్చు నెలలో ఇరవై ఐదు వేలు ఉంటుంది ఈరోజు లో పదివేలు ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ గమనించినట్లయితే మీ వర్క్ అయిపోయింది తర్వాత మీ టీంకు మీరు హెల్ప్ చేయండి మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు మీరు ప్రైమ్ మెంబర్లను చేశారు మన టీంలో ఉన్న వాళ్లకు హెల్ప్ చేయండి అంతకు మించి వేరే ఏం లేదు కాకపోతే హెల్ప్ చేయాలంటే మొదలు మనకు తెలియాలి కదా తెలిసిందే చెప్పండి అబద్ధం చెప్పకండి అబద్ధం చెప్తే మీ జూనియర్ మీకు రెస్పెక్ట్ ఇవ్వలేడు మీ టీం డెవలప్ కాదు అందుకే నేను చెప్తాను అనమాట ఏమని రోజుకు మూడు గంటలు మూడు రోజులు తొమ్మిది గంటలలో మీరు పర్ఫెక్ట్ అవుతారు శ్రద్ధగా మీరు ఇన్నట్లయితే వచ్చినట్లయితే కాదండి వచ్చిన తర్వాత మీరు వింటుండ్రో లేదో నాకు తెలియదు కాబట్టి మీరు శ్రద్ధతోటి ఎయిర్ ఫోన్ తోటి ప్రతి వాక్యాన్ని మీరు వినండి హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారు ఎవరు ఐదును వాళ్ళు తెచ్చుకోవడం అనేది గొప్ప విషయం కాదు ఇక్కడ కానీ దానికి సహకరించాల్సిన బాధ్యత ఐజ సీనియర్ గా మనది కాబట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది టూ పర్సెంట్ అంటే ఐదు మంది ఇరవై ఐదు కావాలనే రూల్ లేదు ఫ్రెండ్స్ మంది అన్న కావచ్చు అంత మంది పైన టూ పర్సెంట్ వస్తుంది థర్టీ రూపీస్ మిత్రులారా ఈరోజు కంపెనీ వర్కౌట్ చూసినట్లయితే ఈరోజు ఫస్ట్ లెవెల్లో రెఫరల్ వన్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ మూడు వందల రూపాయలు హెల్ప్ అయిన రెండో పర్సెంట్ లెవెల్లో రెండు పర్సెంట్ ముప్పై రూపాయలు ఎంత మంది వస్తే ఇంటూ అన్ని ముప్పై రూపాయలు మూడో లెవెల్లో మూడు పర్సెంట్ నలభై ఐదు నాలుగో లెవెల్ నాలుగు పర్సెంట్ అరవై ఐదో లెవెల్ ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు ఆరో లెవెల్ ఆరు పర్సెంట్ తొంభై ఏడో లెవెల్ ఏడు పర్సెంట్ నూట ఐదు ఎనిమిదో లెవెల్ ఎనిమిది పర్సెంట్ నూట ఇరవై తొమ్మిదో లెవెల్ తొమ్మిది పర్సెంట్ నూట ముప్పై ఐదు పదో లెవెల పది పర్సెంట్ నూట యాభై మిత్రులారా ఈ రోజు ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పదకొండు రూపాయలు వెంటనే నెక్స్ట్ మనీ సీనియర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఆ తర్వాత చూసినట్లయితే మనకు మన ఉదాహరణ ఫైవ్ టీం అనుకున్నాం కాబట్టి ఇది గ్యారెంటీడ్ కాదు ఎందుకంటే మీరు నాలుగు చేస్తారా ఆరు చేస్తారా పది చేస్తారా ఎవరిది వాళ్ళదే కాబట్టి నేను ఉదాహరణ ఐదు చెప్తా ఉన్నా మిత్రులారా మీరు వచ్చారు ప్రైమ్ మెంబర్ అయ్యారు మీరు ఎవరినైతే తెచ్చారో వాళ్ళకు మీరు హెల్ప్ చేశారు ఈ హెల్ప్ చేసినందుకు ఐదు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఇరవై ఐదు కానీ ఇరవై ఐదు లెవెల్ నిండాలనే రూల్ లేదు ఈ లెవెల్లో ఎంతమంది వస్తే అన్ని ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే ఎవరమైనా సరే ప్రైమ్ మెంబర్ కావడము వాళ్ళు ఐదు మందిని తెచ్చుకోవడం ఈ ఉదాహరణ ఈ చార్ట్ ప్రకారం తెచ్చుకున్నట్లయితే మనకి ఇక్కడ కేవలము ఐదు మందిని ఎంతసేపులో తీసుకురాగలుగుతాం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి మన టీంలో ఒకటే రోజులో నాలుగు గంటలలో ఐదు పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఉండరు కానీ మిత్రులారా ఐదేళ్ళు ఒక్క తీరుగా లేవు కదా అందరు ఒక విధంగా చేయరు కదా కాబట్టి ఒకవేళ ఒక రోజులో చేయొచ్చు పది రోజులలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది లేదా వారంలో ఎవరైదును వాళ్ళు పూర్తి చేసుకున్నారు మన టీం స్ట్రాటజీ అప్పుడు పది వారాలలో మన ప్రాజెక్ట్ అయిపోతుంది లేదా నెల రోజులలో చేసుకున్నారు నెల రోజులలో కూడా పది నెలలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్ స్లో వర్క్ స్లో ఇన్కమ్ మిత్రులారా ఒకవేళ ఎవరైనా వాళ్ళు సంవత్సరంలో తెచ్చుకుంటే పది సంవత్సరాలలోనైనా నూట డెబ్బై ఎనిమిది కోట్ల కు స్కోప్ ఉన్నటువంటి గొప్ప కంపెనీ కానీ నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించాలనే మొదట ఆలోచన మన లోపల ఉండాలి కదా ఆకలి ఉండాలి కదా అది ఉన్నట్లయితే మీరు ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు ఇది వాళ్ళ కోసం ఎవరి జీవితంలోనైతే ముందే చూసాం మనం డ్రీమ్స్ కళలున్న వాళ్ళ కోసం బాధ్యతలున్న వాళ్ళ కోసం వాళ్ళ కోసమే ఈ యాప్ సో మై డే ఫ్రెండ్స్ ఏదైనా సక్సెస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అవుతారా టెన్ ఆ వన్ ఆ మీరు ఐదు నుంచి చూస్తే నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా అదే మీరు ఆరు తోటి క్యాలిక్యులేట్ చేయండి ఆరు ఆరు ముప్పై ఆరు ఆ విధంగా మీ టీమ్ షేప్ తయారు చేయండి వెయ్యి కోట్లు దాటుతుంది ఎంత కావాలనేది మీరు డిసైడ్ చేయండి ఈరోజు కావలసినంత కాదండి కోరుకున్నంత డబ్బు నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా కోరుకున్న తర్వాత పని చేయకుండా ఇంట్లో వండుకుంటే మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే థర్డ్ ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కంలో ఎక్కడెక్కడ అతనికి క్యాష్ బ్యాక్ వస్తుందో ఆ క్యాష్ బ్యాక్లో అతనికి రావడమే కాకుండా ఇది స్క్రీన్షాట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది టెన్ లెవెల్స్ వరకు ట్వంటీ ఫైవ్ ను టెన్ కు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది గా ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు జియో ఫోన్ కనుక చూసుకున్నట్లయితే జియో ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చింది ఎవడుకో ఇంక ఫ్రీగా ఇచ్చింది రోజు జియో టు జియో ఫ్రీ అదర్ నెట్వర్క్ చేస్తే ఆరు పైసలు ప్రతి నిమిషానికి ఇవన్నీ మీకు తెలుసు కానీ వాళ్ళ ఇన్కమ్ ఈరోజు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళకు వాళ్ళు నెట్వర్క్ ను విస్తరించారు ముప్పై ఐదు కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు కాబట్టి వాళ్ళకు సాధ్యమైంది వాళ్ళు డబ్బులు వెదజల్లారు కానీ మన దగ్గర ఏముంది సమయం ఉంది మన దగ్గర సంఖ్య కాంటాక్ట్స్ ఉన్నాయి దాన్ని మనం వెదజల్లి ఈరోజు ఒక పది లక్షల మందిని కనుక తయారు చేయగలిగితే మన టీం పదహైదు లక్షలు కనుక చేయగలిగితే ప్రతి కుటుంబంలో రెండు మొబైల్ ఫోన్స్ ఉదాహరణ వాళ్ళు వంద రూపాయలు రీఛార్జ్ చేసినట్లయితే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు అంటే నాలుగు పర్సెంట్ నాలుగు రూపాయలు టూ పర్సెంట్ మిత్రులారా పది లక్షల మందికి నలభై లక్షల రూపాయలు వాళ్ళకు వస్తుంది వాళ్ళకే కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పది లక్షల రూపాయలు పది మందికి డివైడ్ చేస్తే లక్ష రూపాయలు మిత్రులారా ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే మరి ఎవరికి రీఛార్జ్ చేసుకోమని చెప్పకపోయినా లక్ష రూపాయలు మనకు వచ్చింది ఒక పైప్ లైన్ వచ్చింది డిసెంబర్ వరకు మీరు పనిచేయండి మిత్రులారా జనవరి నుంచి కరెన్సీ కనెక్షన్ మన ఇంట్లోకి రాబోతుంది ఆ తర్వాత ఇక్కడ కోరుకున్నంత ఉంది ఎంత పొటెన్షియాలిటీ ఉంది మీరు ఆలోచన చేయండి నాలుగు రూపాయలు వస్తే లక్ష రూపాయలు వస్తుంది మరి వాళ్ళకు గనక నలభై రూపాయలు వస్తే మనకు పది లక్షలు అవుతుంది వాళ్ళకు నాలుగు వందలు వస్తే మనకు కోటి రూపాయలు వస్తుంది ఇన్కమ్ పొటాన్షియల్ పొటెన్షియాలిటీ ఎంత ఉంది దీంట్లో డెప్త్ ఎంత ఉంది అనేది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఈ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అంతా కూడా మనం వాడుకోవచ్చు ఎందుకంటే మనం ఇంకా ఓపెన్ బ్యాంక్ వాలెట్ కాలే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఎప్పుడవుతుందో తెలియదు బట్ అప్పటి వరకు మరి వాలెట్లో డబ్బులు ఉంచడం శ్రేయస్కారం కాదు ఎవరైనా అడిగారనుకోండి ఆ ప్రశ్నకు సమాధానం లేదు చాలా కంపెనీలు వాలెట్ రూపంలో వచ్చి జనాలకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయాయి కాబట్టి రియల్గా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి ఎవరికి ఏమీ డౌట్ లేనటువంటి సిస్టమ్ను తయారు చేశారు మిత్రులారా అర్థం చేసుకుంటే డౌట్స్ ఉండే అర్థం చేసుకోకపోతే ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు మీరు రీఛార్జ్ కోసము ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ బిల్ పోస్ట్ పెయిడ్ బిల్ ల్యాండ్ బిల్ మెట్రో చార్జు క్యాబ్ బుకింగ్ ఫ్లైట్ బుకింగ్ హోటల్ బుకింగ్ టూర్ ఫారెన్ టూర్ నెల పర్చేస్ సూపర్ లగ్జరీ కార్స్ సూపర్ లగ్జరీ హౌసెస్ మీరు ఏదైనా చేయొచ్చు మిత్రులారా ఓన్లీ క్యాష్ బ్యాక్ ఇది మాత్రమే మిగతా అన్ని కూడా మనకు వచ్చే రెఫరల్ ఇన్కమ్ రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ మిగతా అన్ని రకాల ఇన్కమ్ సిల్వరు గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ లీడర్షిప్ రాయల్టీ ఇవన్నీ కూడా మనం బ్యాంకుకు తీసుకోవచ్చు మిత్రులారా సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ తోటి పది లెవెల్స్ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు బ్రహ్మాండమైనటువంటి రాయల్టీ ఉంది మిత్రులారా ఎక్కడ లేనటువంటి రాయల్టీ ఉంది ఇక్కడ మీకు చెప్తాను అక్కడ మీరు వినండి జడ్జిమెంట్ చేయండి ఈ రోజు సిల్వర్ గోల్డ్ డైమండ్ సిల్వర్ కావాలంటే ఎంత సింపుల్ ఉంది ఇక్కడ అంటే మీరు ఐదు మంది ప్రైమ్ మెంబర్లు అని చేసి అందులో ఒక వ్యక్తి టెన్త్ లెవెల్ టచ్ అయిపోతే ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే మీరు సిల్వర్ అయిపోతారు మిత్రులారా అన్లిమిటెడ్ డెప్త్ మీకు వన్ పర్సెంట్ అంటే పదిహేను రూపాయలు వస్తాయి సిల్వర్ తర్వాత మీరు గోల్డ్ కావడానికి మీరు తెచ్చిన ఐదు మందిని సిల్వర్ చేసినట్లయితే మీరు గోల్డ్ అవుతారు మీరు గోల్డ్ అయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ మీకు టూ పర్సెంట్ వన్ పర్సెంట్ సిల్వర్కి వెళ్తుంది వన్ పర్సెంట్ మీకు వస్తుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎక్కడ లేనటువంటిది నెక్స్ట్ స్టెప్ లో ఎంత ఈజీ చేసింది చూడండి కంపెనీ మీరు డైమండ్ కావాలంటే మీరు తెచ్చిన వాళ్లే కాదు ఐదు లెగ్గులలో ఐదు లెగ్గులలో పది లెవెల్స్ లో ఎవ్వరు గోల్డ్ అయినా మీకు కౌంటింగ్ వస్తుంది మిత్రులారా ఇంత ఈజీ సిస్టమ్ అన్లిమిటెడ్ డెప్ టూ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది మిత్రులారా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్న మూడు ఇన్కమ్స్ కూడా ఇవన్నీ మన యొక్క టీం అవుతే మన అప్లైన్ కావచ్చు క్రాస్ లైన్ కావచ్చు కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తా ఉన్నారో వాళ్ళందరిపైన మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది దీనే క్రౌన్ డైమండ్ అంట క్రౌన్ డైమండ్ అంటే మిత్రులారా వన్ పర్సెంట్ కంపెనీ ఇస్తుంది ఈ రోజు ఏ కంపెనీలో లేనటువంటిది నెక్స్ట్ మనీ లో ఉంది మీరు చూడండి మీరు క్రౌన్ డైమండ్ అయిన తర్వాత కంపెనీ నుంచి వచ్చే వన్ పర్సెంట్ మీరు తీసుకోవాలనుకుంటే కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇన్కమ్ ఇది గొప్ప అవకాశం మిత్రులారా ఈ రోజు మీరు నేర్చుకోండి వేరే వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళకి తెలియదు పాపం కష్టపడుతా ఉన్నారు ఇంకా వాళ్ళకి చెప్పండి ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది మిత్రులారా మనము కంపెనీలను డెవలప్ చేయడానికి పని చేస్తా ఉన్నామా మన భార్య పిల్లలు మన కుటుంబం కోసం పని చేస్తా ఉన్నామా కళ్ళు తెరవండి అని చెప్పండి కళ్ళు తెరవకపోతే వాళ్ళ కర్మ వదిలేయండి ఆ తర్వాత మిత్రులారా ఐదు లెగులలో పది లెవెల్స్ లో ఐదు డైమండ్స్ పుట్టిస్తే మనం క్రౌన్ డైమండ్ అయిపోతాము ఇక్కడనే మనకు టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ వస్తుంది భారతదేశంలో ప్రపంచంలో రాబోయే రోజులలో నెక్స్ట్ మనీలో ఎవరు పని చేసినా దానిపైన మనము తీసుకునే అవకాశం ఉంది ఈ డబ్బులు మాత్రం మనకు త్రీ మంత్స్ ఒకసారి ఇస్తుంది కంపెనీ ఎందుకంటే ఈ ఒక్క త్రీ మంత్స్ ఇన్కమ్ తోటి మీకు ఒక కారు ఒక బిల్డింగ్ మీ జీవితంలో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మనకు లీడర్షిప్ రాయల్టీ ఉంది ఈ లీడర్షిప్ రాయల్టీ ఎంత సింపుల్ ఉంది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ లీడర్ అంటే ఎవరు ఇప్పటి వరకు లీడర్ అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చింది నెక్స్ట్ మనీ మాత్రమే చాలా మంది లీడర్ అంటే టీం బాగా వస్తే లీడర్ అనుకుంటారు కింద జూనియర్ పని చేసినా మనకు టీం వస్తుంది అది లీడర్ కాదు లీడర్ ఎవరు అంటే ఎవరైతే తను తెచ్చినటువంటి ఐదు మంది వ్యక్తులు అంటే మనం మోడల్ అంతా ఐదు చూస్తున్నాం కాబట్టి ఐదు మీదే చెప్తా ఉన్నాం మనము తెచ్చిన ఐదు మందిని వాళ్ళు ఐదు ఐదు చేసుకోవడానికి ఎవరైతే సహకరిస్తారో అతనే లీడర్ మీరు పది మందిని తెస్తే వాళ్ళకు కూడా ఐదు సహకరించండి మీరు ఎంత మందిని తెస్తే మీరు తెచ్చిన వ్యక్తికి సహకరిస్తే మీరు లీడర్ అన్నోన్ పర్సన్ చెప్పమని చెప్పట్లే కాబట్టి మిత్రులారా మరి నాకు ఇంకేమైనా ఎక్స్ట్రా లాభం ఉందా అంటే ఎస్ అతనికి వచ్చే ఇన్కమ్ లో టెన్ పర్సెంట్ వస్తుంది మిత్రులారా ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో లీడర్షిప్ రాయల్టీ ఒకవేళ నేను ఫాస్ట్ గా చేస్తే నాకు ఏమైనా లాభం ఉందా అని అడిగితే థర్టీ డేస్ లోపల కనుక మీరు ఐదు ఇరవై ఐదు పూర్తి చేసినట్లయితే మీకు ఇక్కడ నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది త్రీ డేస్ టూ నైట్స్ ఫుల్ పెయిడ్ మిత్రులారా దీన్ని మీరు ఒక్కటి ఆచరించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఐదు ఇరవై ఐదు అంటే పది లెవెల్లలో రెండు లెవెల్స్ అయిపోయాయి ఎవరికి వాళ్ళు ఇది కనుక చేసేటట్టు మనం హెల్ప్ చేయగలిగితే నూట డెబ్బై ఎనిమిది ఏంది వెయ్యి ఏంది అసలు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉన్నటువంటి యాప్ మన చేతిలో మొట్టమొదటిసారి వచ్చింది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఈ రోజు కంపెనీ నుంచి ప్రతి ప్రైమ్ మెంబర్ కు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉంది అంటే అక్కడ ఎవరికి నష్టం లేదు ఆయన కేవలం సర్వీస్ గా వాడుకొని కూడా ఆ యొక్క డబ్బులను బ్యాక్ తీసుకుంటా ఉన్నాడు కంపెనీ నుంచి గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఇస్తా ఉంది కంపెనీ ట్వంటీ లో టెన్ పర్సెంట్ మనకి ఇస్తా ఉంది ఆ తర్వాత చూసినట్లయితే మనకు సీనియర్స్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది డైలీ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎక్కడా లేదు ఇంతకుముందు దగ్గర ఉన్న సిస్టమ్స్ వేరు సీనియర్ నుంచి సపోర్ట్ ఏంటిది ఆ సపోర్ట్ ఎలాంటిది మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇది ఎంత గొప్ప అవకాశం ఉంది మీరు లిస్టు తయారు చేయండి ఇన్వైట్ చేయండి మేము ప్లాన్ ఇస్తాము మీరు ఫాలో చేయండి మిత్రులారా కోరుకున్నంత డబ్బు తీసుకునే అవకాశం ఉంది కేవలం తొంభై రోజులను మీరు దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ముప్పై రోజులలో మీరు ఐదు ఇరవై ఐదు నేషనల్ టూర్ అని ఆ తర్వాత తొంభై రోజులలో ఇంటర్నేషనల్ టూర్ అని ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మిత్రులారా దీనికి ప్లాన్ చేసుకుంటే కూడా మీ ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ అయిపోతుంది ఈ తొంభై రోజుల మహత్వం చాలా ఉంది ఆ తర్వాత మిత్రులారా ఒకవేళ కనుక ఎవరైనా తొంభై రోజులలో కాకపోతే వాళ్ళు బాధపడద్దు అనే ఉద్దేశంతో కంపెనీ మనకు టైం లిమిట్ తీసేసేసి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఎవరైతే ఇది పూర్తి చేస్తారో ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు అతని ఫ్రీ ఆఫ్ గా ఇంటర్నేషనల్ టూర్స్ మీరు ఎయిర్పోర్ట్ వరకు వచ్చే బాధ్యతనే మీది మిత్రులారా ఈ రోజు మన టీంలో ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే చెప్పండి గా దీని గురించి పని చేయమనండి నెక్స్ట్ మనీ వచ్చిన తర్వాత ఇంకొక కంపెనీ మీద అప్లికేషన్ లో సంతకం పెట్టడం అంటే రియల్ గా చెప్పాలంటే మీ భార్య పిల్లలకు అన్యాయం చేస్తున్నా అని తో సమానం తప్ప వేరే కాదు మిత్రులారా నేను ఈరోజు గంట ప్రదంగా చెప్పగలను అయితే వేరే దానిపైన ఎప్పుడు సంతకం పెడతామంటే దీని గురించి మనకు అర్థం కాకపోతే దీని గురించి మనకు ఎప్పుడు అర్థం కాదంటే మనం అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేయకపోతే కంపెనీలలో జైన్ అయితే డబ్బులు రాదు మిత్రమా కంపెనీలో అర్థం చేసుకొని పని చేస్తే వస్తుంది నెక్స్ట్ మనీ లాంటి కంపెనీ లేదు అని చెప్పి నేను చెప్పగలుగుతా కాబట్టి పది కంపెనీలలో పది గంటలు చేసే బదులు ఒక్క నెక్స్ట్ మనీలో పది గంటలు చేయండి మిత్రులారా క్యారెక్టర్ ను కాపాడుకోండి క్యాష్ అదంతల అదే వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మన సక్సెస్ టిప్స్ కోసం ఇక్కడ కేవలం జీవిత కాలంలో పదిహేడు వందల డెబ్బై రూపాయల ప్రైమ్ మెంబర్ తోటి మీరు గనక ఫెయిల్ అయినా కూడా మీకు లైఫ్ టైం మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంది మీరు వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల రూపాయలు ఉంది వితౌట్ మనీ సర్కులేషన్ మిత్రులారా ఎంత గొప్ప అవకాశం ఉంది మీరు అర్థం చేసుకోండి అందుకే నేను చెప్తాను మీరు లాయర్ కావద్దండి గా మీరు తొమ్మిది గంటల టైం ఇవ్వండి ఆ తర్వాత మిత్రులారా ఇక మీరు ఎన్ని తిరిగి చూడాల్సిన అవసరం లేదు మీకు ట్రైనింగ్ అవసరం లేదు మీకు మీరుగా ఇండిపెండెంట్ గా మీరు పనిచేస్తూ మీ స్ట్రాటజీని తయారు చేసుకోండి ఈరోజు ఉదయం ఏడు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు ఇది నా స్ట్రాటజీ మీరు ఆ విధంగా చేసుకొని మీకు వచ్చినటువంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి మీరు కోరుకున్నటువంటి లక్ష్య సాధనకు మీరు వెళ్ళండి మిత్రులారా ఆ తర్వాత ఒక పది మంది ఒక యాభై మందిని మీరు కనుక మీటింగ్ అటెండ్ చేయగలిగితే మన హాల్ కెపాసిటీ ఈరోజు ఐదు వందలు మీరు ప్రతి ఒక్కరు ప్రామిస్ చేసుకోండి తొమ్మిది గంటలు అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు ఐదు మందిని నేను ఇక్కడ మీటింగ్ కు ఇన్వైట్ చేస్తాను డెఫినెట్ గా మీరు పది యాభై మందిని తీసుకురండి మీ డైరెక్ట్ వర్క్ క్లోజ్ చేసి ఇచ్చే బాధ్యత నాది ఆ తర్వాత మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి డైలీ ట్రైనింగ్స్ అటెండ్ కాండి డెఫినెట్ గా మీరు ఇందులో సక్సెస్ అవుతారు మీరు డైలీ ట్రైనింగ్ నేర్చుకున్నారు ఆ తర్వాత మీరు డైలీ ట్రైనింగ్ చేస్తున్నారు దట్ ఈస్ ఈక్వల్ టు నాలెడ్జ్ ఆ తర్వాత మిత్రులారా మీరు షార్ట్ కట్ లో ప్లాన్ షేర్ చేయకండి ఎవరికి కూడా ఫేస్బుక్ లో లో మీరు మీ యొక్క గ్రూప్లలో మీరు యూజర్ ను తోయకండి మిత్రులారా మీరు రియల్గా అతన్ని చేయాలి అనుకుంటే అతనికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అతనికి అర్థమైన తర్వాత అప్పుడు మాత్రమే చేయాలేదప్ప గ్రూప్లలో చేసేసేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి మిత్రులారా మీ జూనియర్లు మీ దగ్గరికే రావాలని లేదు ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మీకు అచీవ్మెంట్ లేకుండా ట్రైనింగ్ లేకుండా మీరు ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఆ తర్వాత సీనియర్స్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చదవండి సీనియర్ పర్సనల్ గా ఫోన్ చేయొచ్చు చేయలేకపోవచ్చు మిత్రులారా అన్లిమిటెడ్ డెప్త్ని మనం స్పాన్సర్ చేసే అవకాశం ఉంది ఐదే కాదు యాభై చేయండి ఐదు వందలు చేయండి ఐదు వేల మందిని మీరు స్పాన్సర్ చేస్తూ వెళ్ళిపోండి రిక్రూట్ 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 ఎవరి పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెఫర్ 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 ఆ తర్వాత అర్నింగ్ తర్వాత వాళ్ళు పని చేసుకుంటే మనకు హెల్ప్ అయిన ఆ తర్వాత మీకే వాళ్ళు అడుగుతారు మీకే వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన దానికి మ్యాసేజ్ సీనియర్ గా మీరు బాధ్యత తీసుకోండి తప్ప పైన సీనియర్ మీద తోసేస్తే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ అను వ్యక్తి అనుకుంటాడు మరి నేను పని చేస్తున్నా పైన సీనియర్ పని చేస్తున్నాడు ఈ మధ్యలో ఈ వేస్ట్ ఎందుకు ఈ క్యాన్సర్ లాగా దీన్ని తీసేద్దామనే ఆలోచన అతనికి వస్తుంది మిత్రులారా కాబట్టి కంపెనీకి అతను కంప్లైంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మనం కట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది మిత్రులారా కాబట్టి మన ఉద్దేశం ఒకటే మనం జూనియర్కి హెల్ప్ చేయాలి జూనియర్ పని చేయాలి అంతే తప్ప క్యాన్సర్ కణాల లాగా మనం చేయని కణాలను పెంచుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మిత్రులారా మీరు కనుక తొందరగా ఇందులోకి ఇప్పుడే మీటింగ్ వచ్చేస్తే రాత్రి మన ప్రజెంటేషన్ మొత్తం కూడా యాప్ అయినా ఉంటుంది కాబట్టి మీరు మీరు వెంటనే మీ సీనియర్ యొక్క యూజర్ నేమ్ తీసుకొని మీరు సైన్ అప్ పూర్తి చేసుకోండి ఆ తర్వాత మీ నైన్ అవర్స్ కంప్లీట్ అయిపోతే మీ డిసిషన్ ఫైనలైజ్ అయిపోతే మిత్రులారా మీరు ప్రైమ్ మెంబర్ కావడానికి మీ యొక్క మొబైల్లో ఎడిట్ ప్రొఫైల్ చేయండి ఆ తర్వాత యాడ్ మనీ చేసుకొని మీరు ప్రైమ్ మెంబర్ కాండి ఎల్లవేళలా వేళలా సిఎంఆర్ యొక్క సహకారం మీకు ఉంటుంది డిసిషన్ మీది మీరు మీ యొక్క భార్య పిల్లలకు మీ యొక్క కుటుంబానికి ఎలాంటి భవిష్యత్ ఇవ్వాలి మీరు నిర్ణయించుకోండి అర్థం చేసుకోండి ఆచరించండి మిత్రులారా ఆ తర్వాత మనం ఏ పని చేయాలనుకున్నా నెక్స్ట్ మనే కాదు రెగ్యులారిటీ పంక్చువాలిటీ డిసిప్లిన్ అనేది మన జీవితంలో చాలా ప్రధానమైంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై చేయండి బ్యూటిఫుల్ సిస్టమ్ మన చేతిలోకి వచ్చింది ఈరోజు మనము నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము మిత్రులారా ఈరోజు మొదటిసారి ఫస్ట్ సెషన్ ఈ రోజు మొదటిసారి ఫస్ట్ సారి ఎవరైతే వచ్చారో వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి మీకు స్క్రీన్ టచ్ చేసినట్లయితే అక్కడ యువర్ హ్యాండ్ ఉంటుంది ఆ హ్యాండ్ హ్యాండ్ను టచ్ చేయండి మొట్టమొదటిసారి ఈ సమావేశానికి రోజు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఓకే మైడియర్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వాళ్ళు ఎవరు లేరు పాత వాళ్ళు ఉన్నారు నో ప్రాబ్లం మీరు మంచిగా వినండి ఈ విధంగా మీరు స్ట్రాంగ్ అండి ఎందుకంటే ఎవరు వినాలని కాదు మీరు వినేది ఎందుకోసం అంటే చెప్పడానికి ఓహో ఉన్నాడు ఒక మిత్రుడు నరసింహ అనే వ్యక్తి ఉన్నాడు నందు నరసింహ ఎట్ ద రేట్ నందు అనే వ్యక్తి ఉన్నాడు నేను అతన్ని అన్మ్యూట్ చేస్తా ఉన్నా సార్ మీ పేరు మీ ఊరు చెప్పండి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో చెప్పండి మీ పేరు మీ ఊరు మా పేరు వచ్చేసి గజానంద అండి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాం కొద్దిగా గట్టిగా మాట్లాడండి అందరు వినాలా గజానంద్ గారు హైదరాబాద్ లో ఉంటారు ఈ రోజు మొదటిసారి వచ్చారు ఈ రోజు మీకు ఈ ప్రోగ్రామ్ లోపల ఏ పాయింట్ నచ్చింది బ్రదర్ నాకు మధ్యలో వచ్చానండి యాక్చువల్ కొంచెం లేట్ గా వచ్చిన సరే నో ప్రాబ్లం ఏమి ఇబ్బంది లేదు ఎక్కడైనా తొందరగా వెళ్ళాలి మ్యారేజెస్ కి వెళ్ళినా కూడా మనం తొందరగా వెళ్ళాలి అంత అయిపోయినాకెళ్తే ఏం దొరకదు తినడానికి ఫస్ట్ ఉండాలా ఓకే ఇక్కడ నో ప్రాబ్లం మళ్ళీ మీరు ఇక్కడ నుంచి త్రీ డేస్ కంటిన్యూగా ఉదయం ఏడు గంటల కంటే మనకు సిక్స్ ఫార్టీ ఫైవ్ కే మీటింగ్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత నైట్ నైన్ ఓ క్లాక్ కంటే మనకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కే అవుతుంది ఈ విధంగా ఫస్ట్ త్రీ డేస్ మీరు ఒక జడ్జిగా ఒక పేపర్ పెన్ను తీసుకొని అన్ని వినండి ఎందుకంటే ఇది బ్రతకడానికి వచ్చిన ప్లాట్ఫామ్ కాదు బ్రతుకులలో మార్పు కోసం అది నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది అందుకని మీరు ఫస్ట్ ఎవరి ద్వారానైనా రాండి అది సబ్జెక్ట్ కాదు ఇక్కడ మీకు అర్థం కావాలి కాబట్టి మీరు ఎవరితోటి మాట్లాడకండి లాయర్లు ఎక్కువ మాట్లాడుతుంటారు జడ్జిలు మాట్లాడరు చూడండి గమనించండి ఎప్పుడన్నా టైం ఉంటే సరదాగా కోర్టుకి ఎప్పుడైతే లేవనుకోండి ఆరో తారీఖు సెలవులు ఉన్నాయి అయితే మీరు ఆ విధంగా వినండి సార్ ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి మీరు చేస్తున్న పని కంటే ఇది ఈజీగా ఉండాలి మీరు చేస్తున్న పని కంటే ఇక్కడ డబ్బులు ఎక్కువ రావాలి మళ్ళీ మీరు చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ ఉండొద్దు గా ఉండాలి ఇవన్నీ మీరు సాటిస్ఫై అయితే అప్పుడు మనం మీరు తొంభై రోజులు కంటిన్యూ అవుతే రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అంటే నెలకు లక్ష రూపాయల ఇన్కమ్ డిజిటల్ గా ఇంట్లో కూర్చొని తీసుకోవచ్చు ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉన్నారండి ఒకసారి యాండ్రైట్ చేయండి వెరీ గుడ్ సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను సార్ మీ పేరు మీ సీనియర్ పేరు ఆ తర్వాత మీకు ఈరోజు ప్రోగ్రాంలో ఏం నచ్చింది సార్ అన్మ్యూట్ చేశాను ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీ దగ్గర స్క్రీన్ దగ్గర మైక్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ హలో పడుతున్నా సార్ సార్ మీ పేరు ఏంటండి ప్రసాదరావు మీ పేరు ప్రసాద్ రావు మీ సీనియర్ పేరు ఏంటిదండి పల్లవి గారు ఓకే రైట్ సార్ ఒకసారి మీరు ఒక పని చేయండి మీ స్క్రీన్ నొక్కినప్పుడు కదా ఇప్పుడు అవును అక్కడ మీకు పార్టిసిపెంట్స్ అని కనిపిస్తుందా పార్టిసిపెంట్స్ ఉంది నొక్కండి సార్ ఓకే పార్టిసిపెంట్స్ నొక్తే అక్కడ ఏం కనిపిస్తుంది ఫస్ట్ లో చదవండి సిఎన్చార్ఏ ఏ ఆచార్య అట్ ద రేట్ సిఎన్ఆర్ అని కింద ఉంది దాని పైన ఏముంది చెప్పండి ప్రసాద్ అని నా పేరు ప్రసాద్ ఇంకేముందండి ప్రసాద్ మీ అంటే ఈ రోజు మీటింగ్ లోకి ఇన్విటేషన్ లో మీరు చదివినట్లయితే మొదట మీ సీనియర్ పేరు ఆ తర్వాత మీ పేరు అని ఉంది కదా సార్ అంటే ఈ రోజు మా లెక్క ప్రకారం ఏంటంటే మీ సీనియర్ పేరు ప్రసాద్ మీ పేరు జెన్ అని అనమాట అవును నిజమేనా మీ పేరు జెన్నేనా కాదు కదా జెన్ కాదండి అక్కడ మార్చండి మీరు అక్కడ దాన్ని మీ పేరు మీద ప్రసాద్ మీద నొక్కండి ప్రసాద్ మీద నొక్కితే మీకు అక్కడ లోవర్ హ్యాండ్ తర్వాత రీనేమ్ అని వచ్చిందా వచ్చింది సార్ దాని రీనేమ్ మీద నొక్కండి నొక్కాను సార్ ఓకే నొక్కిన తర్వాత ఇప్పుడు మీకు అక్కడ కర్సర్ తీసుకొని మీరు దాన్ని మెల్లగా కట్ చేసేసేయండి కట్ చేసేసి మీ సీనియర్ పేరు ఏమన్నారు పల్లవి గారు అన్నారా పల్లవి అట్ ద రేట్ ప్రసాద్ అని పెట్టండి ఓకే పెట్టండి పెట్టేసి కింద ఓకే అనండి కింద ఓకే ఉంటది చూడండి పల్లవి ప్రసాద్ అంటే అంటే సీనియర్ పేరు అట్ ద రేట్ ప్రసాద్ ఏం లేదు ఆ ద రేట్ తీసేసి ఇక్కడ రాయండి అంతే అంతే దీన్నే డిజిటల్ సిస్టమ్ అంటారు ఓకే అండి ఇప్పుడు ఎలా ఉంది చూడండి పల్లవి అంటే వాళ్ళ సీనియర్ పేరు ఆయన పేరు ప్రసాద్ ప్రసాద్ గారు ఈ విధంగా మీరు ఏం చేయాలి ఉదయం వచ్చినప్పుడు మీ సీనియర్ పేరు అట్ ద రేట్ ప్రసాద్ రాసుకోవాలి రాత్రి మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రసాద్ అట్ ద రేట్ మార్క్స్ అనమాట మార్క్స్ అంటే మీకు ఇప్పుడు కొత్త వాళ్ళు కాబట్టి తొమ్మిది తొమ్మిది గంటలు అయిపోయిన తర్వాత మీరు పని చేసేదానికి మార్క్స్ ఉంటాయి నైట్ చెప్తాను నేను మీకు అది అయితే అప్పుడు మీరు ఏం చేయాలి కొత్త వాళ్ళు కాబట్టి మీరు ఇంకేమి పని చేయలేరు అంటే మనం చదువుకునేటప్పుడు ప్లే స్కూల్ అంటారు కదా ప్లే స్కూల్ ప్లే స్కూల్లో ఏం చేస్తారు పిల్లలను స్కూల్ కు పంపించినాక చాక్లెట్ ఇచ్చి తినిపించేసి ఆయమ్మ పండబెడుతుంది అనమాట అక్కడ ఇప్పుడు ఈ తొమ్మిది గంటలు అనేది మీరు ప్లే స్కూల్ ఉన్నట్టు లెక్క ఆ తర్వాత రియల్ లైఫ్ లో ప్లే చేయాలి మీరు ఆ ఎనర్జీ మీకు ఇస్తాము అవి మార్క్స్ అయితే మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీరు ప్రసాద్ అట్ ద రేట్ జీరో జీరో అని పెట్టాలా ఎప్పుడు నైట్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కాదు నైట్ మీటింగ్ లో తర్వాత ప్రతి ఇన్విటేషన్ మనకి ఏదొచ్చినా కూడా చదవాలా నేను నెక్స్ట్ మనీ గురించి అంటలేను సార్ మీ నిజ జీవితంలో కూడా ఒక అతను ఏదో రాసుకొని వచ్చాడు ఒక పేపర్ మీద వెంటనే మీరు సంతకం పెట్టేస్తారా సార్ పెట్టకూడదు వాస్తవంగా ఎందుకంటే అందులో ఏం రాసింది అంటే మీ ఆస్తి అంతా నాదే మీరు ఇల్లు కాల్ చేసేయండి అని ఉందనుకోండి పెట్టినాం అనుకోండి మన పరిస్థితి ఏంది కదా సార్ కాబట్టి ఎప్పుడైనా మనకు వచ్చే ప్రతి ఇన్విటేషన్ శ్రద్ధగా చదవాలి ఇక్కడ జీవితం గురించి కూడా నేర్చుకుంటారు మీరు నిజ జీవితంలో ఎలా ఉండాలని రైట్ ఇప్పుడు మీరు సబ్జెక్ట్ చెప్పండి మీకు ఈ రోజు ప్రోగ్రామ్ లో ఏం నచ్చింది ప్రోగ్రామ్ లాంటిది అట్లా ఉన్నదాన్ని ఎట్లా ఎదగాలి ఇన్విటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఉండాలని చెప్పేసి వెరీ గుడ్ మనం ఎలా బాగుపడాలి బయట బాగుపడే స్కూల్స్ లేవండి ఎవరైనా మనం ఇంకా తోసేసేసి ఇంకా మన మీద రాజ్యం చేయాలని చూస్తారు ఇక్కడ మాత్రమే మనం ఎదిగే అవకాశం ఉంది రైట్ ప్రసాద్ గారు ఇక్కడ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ హైదరాబాద్ అనేది హైదరాబాద్ వెరీ గుడ్ నో ప్రాబ్లం నైట్ మళ్ళీ మనము ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి మీటింగ్ హాల్ ఓపెన్ అవుతుంది మీరు వచ్చేసేయండి నైన్ ఓ క్లాక్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఓకేనా అయితే మీరు నేర్చుకుంది నేర్పించే పద్ధతి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు వెరీ గుడ్ నెక్స్ట్ ఇక్కడ రమణ సార్ వివి రమణ గారు శ్రీను బాబు ఎట్ ద రేట్ వివి రమణ గారు నేను అన్మ్యూట్ చేశాను శ్రీను బాబు దాంట్లో ఎట్ ద రేట్ రమేష్ గారు నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గర అన్మ్యూట్ చేయండి ఇద్దరు కూడా మీ స్క్రీన్ దగ్గర టచ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మైక్ మార్క్ ఉంటుంది దాన్ని నొక్కాలా లేదంటే శ్రీనుబాబు శ్రీనుబాబు గారు గారు నేను వివి రమణ రమణ నమస్తే వెల్కమ్ సార్ ఏ ఊరండి మీది మాది పార్వతీపురం సార్ విజయనగరం డిస్ట్రిక్ట్ పార్వతీపురం విజయనగరం డిస్ట్రిక్ట్ మొదటిసారి వచ్చారా రమణ సార్ అవును సార్ వెరీ గుడ్ ఈ రోజు సెషన్ మీకు ఎలా అనిపించింది ఎక్సలెంట్ గా ఉంది సార్ ఏ పాయింట్ నచ్చింది మీకు టోటల్ ఇన్కమ్ ఏ విధంగా రీచ్ ఏ విధంగా డెవలప్ అవ్వాలి రైట్ అయితే అయితే ఈ ఒక్క రోజులో మీకు అర్థమైనట్లు అనిపిస్తుంది కానీ అది కంప్లీట్ కాదు అంటే వీడియో ఇవన్నీ చూశాను సార్ అయితే మీరు కంపల్సరీగా డైలీ త్రీ అవర్స్ త్రీ డేస్ నైన్ అవర్స్ వరకు మీరు ఒక జడ్జిగా ఉండండి ఆ తర్వాత ఇక మీరు బ్రహ్మాండంగా రోజు మూడు వేలు నాలుగు వేలు తొంభై రోజులు కాదండి నెక్స్ట్ డే నుంచి కూడా మీరు సంపాదించే కెపాసిటీ మీకు వస్తుంది నాలెడ్జ్ మీ దగ్గర ఉంటది అనమాట మీరు ఎవరిని టచ్ చేసినా ప్రైమ్ మెంబర్ అయిపోతారు రైటా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ రమేష్ సార్ సార్ చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ ఇది సార్ వెరీ గుడ్ ఏ ఊరు సార్ మీది ఏ అండి అరుధిపురం విజయనగరం డిస్ట్రిక్ట్ మీరు కూడా విజయనగరం వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ ఇంకా ప్రెజెంటేషన్ ఈ రోజు ప్రెసెంటేషన్ లో ఏ పాయింట్ ఏ టాపిక్ మీకు బాగా అనిపించింది అంటే ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి నుంచి ఐదుగురు ప్రేమ చేస్తున్న ఇన్కమ్ డెవలప్ ఎలా చేసుకోవాలని నేర్చుకున్నాను అది మోడల్ చార్టే ఐదు అనేది ఇక్కడ కంపల్సరీ లేదు మీరు రెండు మూడు చేయొచ్చు పది పన్నెండు చేయొచ్చు యాభై చేయొచ్చు అది ఓన్లీ ఒక ఉదాహరణ అది గ్యారెంటీడ్ కాదు కానీ నేను ఒక ఐదు ద్వారా గనక నేను వెళ్ళగలిగితే ఎప్పుడు వెళ్ళగలుగుతా అనేది ఒక ప్రిడిక్షన్ ఇప్పుడు చూడండి నేను నేను ఒక వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేయాలి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణము నేను గంటకు నా మీటర్ చెప్తుంది స్పీడో మీటర్ చెప్తుంది నేను హండ్రెడ్ మీద వెళ్తున్నా వెళ్ళకూడదు అట్లా కానీ వెళ్తున్నా టెన్ లో నేను రీచ్ అవుతా నేను యాభై మీటర్ తోటి వెళ్తే ఒక ట్వంటీ అంటే ఒక ఎస్టిమేషన్ అంటారు దాన్ని బట్ దట్ ఈస్ నాట్ ఫైనల్ ఎందుకంటే నేను ఇప్పుడు వంద స్పీడ్ మీద పోయినా తర్వాత వెంటనే నేను ట్వంటీ స్పీడ్లోకి వచ్చిన అనుకోండి నా యొక్క వేరియేషన్ తగ్గిపోతుందా రైట్ సార్ ఆ విధంగా మీరు నైన్ అవర్స్ కంప్లీట్ చేయండి ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మార్కెట్ లో ఈ రోజు రియల్ గా చెప్పాలంటే ఫైటింగ్ ఫీల్డ్ అండి ఇది ఇది ఒక యుద్ధమే అంటే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్లకు ఎన్నో రకాల డిస్టర్బెన్స్ లో ఉండరు కాబట్టి వాళ్లకు పని చేయాలని ఉంది డబ్బులు సంపాదించాలని ఉంది కాకపోతే వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కు రైట్ ఆన్సర్ మన దగ్గర ఉన్నట్లయితే మీ టీం పెరుగుతుంది లేకపోతే అతను మీ దగ్గర చెయ్యడు చివరాగర్కి వస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రమాదం కూడా ఉంటుందండి కానీ మనకు గనక నెక్స్ట్ మనీ ఒక యాప్ పర్ఫెక్ట్ తెలిసినట్లయితే మీరు డిస్టర్బ్ కారు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి లెర్నింగ్ కు ఆ తర్వాత లర్నింగ్ తర్వాత మీరు టీచింగ్ చేయండి ఐదు మందికి ఆ తర్వాత మీరు ఎంతో మందికి హెల్ప్ చేయండి వాస్తవంగా చెప్పాలంటే మీరు కానీ మీ సీనియర్ కానీ నాకు ఎవరు తెలియదు సార్ కానీ ఈ రోజు నేను ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా అన్లిమిటెడ్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నా కాబట్టి మీతో పరిచయం ఏర్పడ్డది నాకు ఓకే సార్ కాబట్టి మన సిస్టమ్ ఒకటేనండి లర్నింగ్ టీచింగ్ హెల్పింగ్ డూప్లికేటింగ్ సో మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ నైట్ నైన్ ఓ క్లాక్ సెషన్లో మనం కలుసుకుందాం ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు కో సాయిబాబా సార్ అండ్ ప్రదీప్ సార్ మనకు హెల్ప్ చేసినందుకు నా తరఫున స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైట్ మళ్ళీ నైన్ ఓ క్లాక్ సెషన్లో కలుసుకుందాం